हेलो फ्रेंड्स, ఈ రోజు మనం అక్షయ తృతీయ ప్రాముఖ్యత గురించి అలాగే అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించుకోవాలి మరియు ఈ రోజు బంగారం కొనాలా వద్దా అనే దాని గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిది నాడు అక్షయ తృతీయ పవిత్రమైన రోజున బంగారంతో పాటు విలువైన వస్తువులు కొంటారు. అక్షయ తృతీయ ఈసారి ఏప్రిల్ 22వ తేదీన శనివారం నాడు వచ్చింది. హిందూ పురాణాల ప్రకారం క్షయం అంటే తరగనిది, అక్షయం అంటే అందులేని ఆనందం, ఎప్పటికీ క్షీణించదు అని అర్థం. సో ఈ పవిత్రమైన రోజున పరశురాముని జయంతిని కూడా జరుపుకుంటారు. అలాగే ఇదే రోజున భగీరథుడి తపస్సుతో గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి కుబేరుణ్ణి పూజించుకుంటే చాలా మంచిది. అలాగే సింహాచలంలోని నరసింహస్వామి నిజరూపంతో దర్శనమిస్తారు. ఈ రోజున నేలను దున్నటం వలన జలధార పొంగుకొస్తుందట, అలాగే పాడి పంటలు బాగా పండుతాయట. మన అన్నపూర్ణాదేవి జన్మించింది కూడా అక్షయ తృతీయ రోజే. అందువలన ఈ అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే చాలా మంచిది. ఈ రోజు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరి సంపదలతో తూలుతూగుతుందని భక్తుల నమ్మకం. అయితే ఈరోజు ఖచ్చితంగా బంగారం కొనాలి అన్న రూల్ ఏమీ లేదు. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు దాన ధర్మాలు కూడా చేయొచ్చు.